హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజసం. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతైనా మామిడికాయల సీజన్ వచ్చింది కదా, పుల్లెట్ మామిడికాయలతో మంచిగా చేసుకోవచ్చు. నేను దీనికి హాఫ్ మామిడికాయ తీసుకుంటాను. దీనిలో ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఈ మామిడికాయ పులిహోరకి నేను 1 ఆనియన్ తీసుకుని ఇలా పెద్దదిగానే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీరా, కొంచెం తినేటప్పుడు మంచిగా బాగుంటుంది టేస్ట్. ఇవన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి కచాపచాగా మనం తీసుకోవాలన్నమాట. నున్నగా పేస్ట్గా అవసరం లేదు, కచాపచాగా ఉంటే చాలు. అంటే 1 పల్స్ 2 పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుందను. ఇప్పుడు దీన్ని మనం తెరపాత పెట్టుకుందాం. దీనికి ఒక ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో మనం మస్టర్డ్ సీడ్స్ 1/4 టీ స్పూన్, కొంచెం కరివేపాకు 1 రెమ్మ అనుకోండి, ఫ్రెష్ వేయండి, అవి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు, వీటిని కొంచెం దూరంగా వేయించుకుందాం. దూరంగా అంటే మరి బ్రౌన్గా వచ్చేయకూడదండి, ఎందుకంటే శనగపప్పు కూడా వేయాలి కదా. అందుకే ఇప్పుడు దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. ఇది దూరంగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ఈ మిక్సీ జార్లో ఉండే పేస్ట్ని కూడా వేసి ఇందులో నేను 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇన్నంతా వేసి ఇది దూరంగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం దూరంగా వేయించుకుని నీట్గా మగ్గింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకొని జస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.